నేను చాలా రోజులుగా మాట్లాడాలనుకుంటున్న అంశం సరైన సమయంలోనే పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ప్రతిపక్ష పార్టీల గూర్చి, అలాగే అధికార పార్టీ గూర్చి. సాంశర గారు, మహాభారత యుద్ధం ముగిశాక భీష్మ ద్రోణాది దుర్యోధన కురుకుమారులందరూ కూడా చనిపోయిన తర్వాత దుర్యోధని తల్లి గాంధారీదేవి ఆ యుద్ధరంగాన్ని చూడాలని అనుకుని యుద్ధరంగానికి వెళ్తుందంట. ఆమె ఒక్కసారి అక్కడ చూస్తే చేతులు దగిన శరీరాలు, కాళ్ళు దగిన వైనం, తలలు దగిన శిరసలు దగిన వైనం చూసి భయోత్సాహం చెంది ఆగ్రహోద్రగ్రహాలే కోపం వస్తుంది. కోపం వస్తే ఈలోక భీమసేనుడు కనిపిస్తే గాంధారీదేవి అడుగుతుంది, భీమ కురువృద్ధులైన పెదనాన్నే పెద్దమ్మని చూసి మా సాధక బాధకులు చూడటానికి కనీసం ఒక బిడ్డనైనా మిగులుద్దామనే ఆలోచనకి నీ క్రోధం ఏమైనా అడ్డం వచ్చిందా అని. భీముడు మౌనంగా ఉంటాడు. ధర్మరాజు మీద ఆగ్రహం వ్యక్తం చేయకపోతే వ్యాసమహర్షి వెళ్ళిపోయి ఆ ధర్మరాజుని ఆమెను శపిస్తుందేమోనని ఆయన అడుగుతాడు గాంధారీదేవిని, నీ పెద్ద బిడ్డ ఎవడి మాట వినడో, హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ యుద్ధం వద్దన్నా కూడా నీ పెద్ద కుమారుడు దుర్యోధనుడు వినలేదు, తత్ఫలితంగా జరిగినది ఇది, నీ బిడ్డ నీ పాదాక్రాంతం అయినప్పుడు నువ్వు ఏమని దీవించావని అడిగితే ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో విజయం వారి పక్షాన ఉంటుందని దీవించావు తల్లి, ఒకసారి గుర్తు తెచ్చుకో అని అనడం. నేను చెప్తున్నాను సాంబశివరావు గారు, రామాయణ మహాభారతాలు భారతీయ రాజనీతి శాస్త్రాలు, రామాయణ మహాభారత గ్రంథాలు భారతీయ రాజనీతి శాస్త్రాలు. ఈ రాష్ట్రంలో ధర్మం జయించాలనేది మాలాంటి వాళ్ళ యొక్క ప్రజల యొక్క కోరిక. రెండు పార్టీలు కాకుండా రెంటికంటే ఎక్కువ ఉన్న పార్టీలు ఉన్న చోట రాజకీయ చొట్టరికం కానీ రాజకీయ పొత్తులు కానీ ఈ విధమైన పరిస్థితే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు అన్న మాకు ఎంతో గౌరవం. ఉన్నతమైన ఆయన లక్ష్యాల గురించి కానీ రాష్ట్రం గురించి విభజనలోనూ విభజన తర్వాత కూడా ఆయన పడుతున్న శ్రమ కానీ ఆలోచిస్తున్న తీరును కానీ మేము ఆహ్వానించి రాజధానికి కానీ రాష్ట్రానికి కానీ విశాఖ ఉక్కు కానీ పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలు అండగా ఉండాలి, మిగిలిన రాజకీయ పార్టీలతో కూడా జట్టుగట్టి పోరాడాలని చెప్పేసి ఒక జనసామాన్యం తరపున, ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, బీసీల తరపున, మైనార్టీల తరపున, కోటి 50 లక్షల మంది ప్రజల తరపున మూడేళ్లుగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాకు. చూడండి, మీరు చెప్పారు ఇందాక సాంబశివరావు గారు, ఒక శిరోముండనం వరప్రసాద్ ఈడెవడో ఒక ఆడపిల్లని చంపి బండి మీద తీసుకెళ్ళిపోతున్నాడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ముస్లిం మహిళ అత్యాచారం. చూడండి ఈ నామధేయాలు, ఇది చూడాలి ముఖ్యమంత్రి గారు. డాక్టర్ సుధాకర్ ఇదిగోండి, కర్నూలు అబ్దుల్ సలాం, ఇన్ని దారుణ మారణ హోమాలు జరిగి, మానవ హననం జరిగి, హత్యలు జరిగి, శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాడటం లేదు అని April 14 అంబేద్కర్ సాక్షిగా ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాల దళిత డప్పుల చప్పుడు వినిపిస్తాం. సాంబశివరావు గారు, జరిగిన హత్యలకి పరాభవాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా చెప్తున్నా, చిలకలూరిపేటలో ఒక దళిత డాక్టర్ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు, మీరు ఆసీనులై ఉన్నారు, ఒక దళిత డాక్టర్ని నిలబెట్టున్నారు. డాక్టర్ అచ్చెన్న, నంద్యాల మహాలక్ష్మి, పులివెందుల నాగమ్మ, ఎన్నెన్ని శిరోభరణాలు, గుంటూరు రమాకాంతబాయి, ఏనాడైనా చూశామా సాంబశివరావు గారు? ఈ హత్యలని తెలుగు నేల మీద చంపి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీ పదవిని తీయలేదే? అడుగుతున్నాం మేము, జనసేన పార్టీని అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి రాష్ట్రాన్ని కాపాడటం కోసం. ధర్మయుద్ధం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ధర్మయుద్ధ సంస్థాపన కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా రేపటి రాజకీయం ఎలా ఉండబోతుంది, బాలకోటయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, తెలుగుదేశం ఏం చేయబోతున్నారు, మీరేం చేయబోతున్నారు? ఈ రోజున మనం చూసాం తొడేళ్ల మంద అంటుంది ప్రభుత్వం,
ముఖ్యమంత్రి గారు తొడేళ్ల మంద పచ్చ మీడియా రెండు మూడు మీడియాలను బట్టి మీ టార్గెట్ చేసి వేధిస్తున్నారంటే మీకు మీడియా లేదా? ఏం సాంబశివరావు గారు ఆయన అనే మాట ఏంటి? జగన్ అన్న అనే మాట, మీ బిడ్డకు అంగబలం ఉండకపోవచ్చు, అర్ధబలం ఉండకపోవచ్చు, మీడియా ఉండకపోవచ్చు, కుయుక్తులు తెలియకపోవచ్చు, కుట్రలు తెలియకపోవచ్చు, మీ బిడ్డకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, దత్తపుత్రుడు లేడు. ఏం ముఖ్యమంత్రి గారు మీకు మీడియా లేదా? మీకు అంగబలం లేదా? మీకు అర్ధబలం లేదా? అరే మీ నీ చిన్నాన మీ బాబాయిని హత్య చేసిన కేసును కూడా అలా పడుండబెట్టావే, నీ చెల్లెలు ఢిల్లీ చుట్టూ ఎక్కని గడపలేదే, దిగన గుమ్మం లేదే, న్యాయం చెయ్యన్నానంటే ఏం న్యాయం చేశావు? మీ అమ్మగారు ఏ పార్టీలో ఉన్నారు? మీ చెల్లిగారు ఏ పార్టీలో ఉన్నారు? మీ అమ్మగారిని మీ పార్టీ నుంచి పంపించి, మీ చెల్లిగారిని మీ పార్టీ పంపించి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నారంటే ఇదిగోండి మీ ఎస్సీలు కాళ్ళు చేతులు కట్టి బావిలో వేస్తున్నారు. సాంబశివరావు గారు ఒక ZPTC మెంబర్ కుర్చీలో కూర్చుంటానంటే మూత్ర విసర్జన చేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. ఏనాడైనా చూసారా మరి? ఇదిగోండి సాంబశివరావు గారు ఒక ఆడపిల్లని హత్య చేసి ఇలా బండి మీద తీసుకెళ్లే సంఘటన తెలుగు నేల మీద ఏనాడైనా మనం చూసామా? చూశారా హరిచంద్ర ప్రసాద్ గారు, ఆనంద్ గారు మీరు చూశారా? ఏనాడైనా చూశారా? ఈ హత్యలు కావా? దీన్ని పాలన అంటారా? ఇది పాలన ఒళ్ళకాడా? ధర్మాధర్మాలు తెలియకుండా, న్యాయ విచక్షణ లేకుండా ఇదే నీ పరిపాలన. ఒక్క మాట సాంబశివరావు గారు, రక్త మాంసాలు ఒక్క మాటే కాదు, ఒక్క మాటే, మద్యం విక్రయం ద్వారా దాదాపు 94,000 కోట్ల రూపాయలు వసూలు చేసి నిరుపేదల దగ్గర నుంచి మీరు నవరత్నాలకు డబ్బులు ఇస్తున్నారు. ఇది గమనించండి, మా ఇసుక డబ్బులు ఇస్తున్నారు, మద్యం డబ్బులు ఇస్తున్నారు,